ఆయనో డాక్టర్ వైద్య ఆరోగ్య శాఖలో పెద్ద పొజిషన్ లో ఉన్నారు కానీ మూడ నమ్మకాలను నమ్ముతారు నమ్మడమే కాదు ప్రచారం కూడా చేస్తారు డాక్టర్ అయ్యుండి తాయిత్తులు కట్టుకోమని చెప్తారు దేవుళ్ళ దయ వల్లే కరోనా తగ్గిందంటారు ఇలా ఎప్పుడూ ఏదో ఒక కాంట్రోవర్సీ తో వార్తల్లోకి ఎక్కుతుంటారు ఇంతకీ ఎవరతను లెట్స్ వాచ్ ది స్టోరీ अब्य इकड़ बड़े मंत्री अवली साहबी విన్నారుగా తాయిత్తు మహమే ఆయన్ని డాక్టర్ని చేసిందట తాయిత్తు కట్టుకోవటం వల్లే ఆయన బతికి పట్టకట్టారట ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు సాక్షాత్తు తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ ఒక డాక్టర్ అయ్యుండి తాయిత్తును ఆకాశానికి ఎత్తేశారు అసలు తాను ఈ స్థాయిలో ఉండడానికి తాబీజు మహమే కారణమన్నారు खम्मन जिल्लालो जरिगिन इफ्तार विंदुलो पाल्गोन्न श्रीनिवासराव ई व्याख्यलु चेशारु चिन्नतनंलो तायित वल्ले तानु बतिकि उन्नारंटू कामेंट चेसि मल्ली वार्तल्लो निलिचारु ईन विवादास्पद व्याख्यलु चेयटं इप्पुडें कोत्त कादु गतंलो येसुक्रीस्तु दया कृपतोने करोना कट्टडि अयिंदन्न आयन कामेंट्स अप्पट्लो बागाने दुमारं रेपायि आयनपै क्रिमिनल केसुलु पेट्टालंटू आग्रहं व्यक्तं चेशारु वीएचपी नेतलु अयिना सरे तग्गेदेले अंटू आयन विवादालकु केरफ अड्रस् गा निलुस्तूने उन्नारु అప్పట్లో ఈయన విడుదల చేసిన ఓ సర్క్యులర్ వివాదాస్పదమైంది సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో మొక్కలు నాటాలని రోగులకు పండ్లు పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు అది కాస్త వివాదాస్పదంగా మారింది సీఎం పుట్టినరోజున పంట పంపిణీ చేయమంటూ వైద్య సిబ్బందిని ఆదేశించడంపై పలువురు మండిపడ్డారు ఇక కొత్తగూడెం జిల్లా సింగపూపాలలో ప్రత్వంగిర మాత అనే కొత్త దేవత అవతారంను ఎంపీపీ విజయలక్ష్మి దర్శనమిచ్చారు దీంతో కొత్త దేవతకు ఎండు మిరపకాయలతో భక్తులు హోమాన్ని నిర్వహించారు ఈ హోమలో తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ పాల్గొనడం వివాదంగా మారింది ఇక మెడికల్ కాలేజీల ప్రారంభోత్సవం సందర్భంగా కేసీఆర్ కలపై పడిపడి మొక్కిన సీన్లు కూడా అప్పట్లో సంచలనాన్ని సృష్టించింది కేసీఆర్ కాలు మొక్కిన తర్వాత విమర్శలు రావడంతో దానికి ఆయన వివరణ ఇచ్చారు ఇదిలా ఉంటే శ్రీనివాసరావు కావాలని కామెంట్లు చేస్తారో కామెంట్లు చేశాక కాంట్రోవర్సీ అవుతాయో తెలియదు కానీ డిహెచ్ ఏం మాట్లాడినా వివాదం అవుతూనే ఉంది లేటెస్ట్ గా తాయిత్తు వ్యాఖ్యలపై ఆయన ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి